చీకటి వెళ్తుంది అంటే వెలుతురు వస్తుంది అనే ఒక అందం. ఓడిపోతున్న ప్రతిసారి ప్రయత్నిస్తున్నాము అంటే ఎప్పుడో ఒకసారి గెలుస్తామనే ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని నమ్మిన ఒక మనుషుల కథే మా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్. దిస్ షో స్పాన్సర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. కళని వాళ్ళ కళని నమ్ముకొని డాన్స్ ఫ్యామిలీ నుంచి కొంతమంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మన దగ్గరకు వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్. డాన్సర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే ద గ్రేట్ కొరియోగ్రాఫర్ పండు గారు, ప్లీజ్ వెల్కమ్ పండు. వెల్కమ్ పండు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. పండు షివ్ మిస్టర్ ఇన్స్పిరేషన్ ఈ రోజు మా షోకి. పండు, వెరీ గుడ్ టు సీ పండు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఎలా 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 ఎదిగావో? సో మీ వైజాగ్ లో ఉన్న కొండలాగా ఎదిగా అన్నమాట. సో అందరూ ఒకసారి కూర్చుంటే ఇంకా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ దగ్గర నుంచి మనం చాలా 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 నేర్చుకోవాలి. ఎందుకు స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద షో. పండు, దూరం నుంచి వచ్చి ఇక్కడికి తెలిసి తెలియని ఒక ప్రాంతం అలాంటిది ఇక్కడ ఈదుకుంటూ వచ్చి ఈ రోజు ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు అండ్ ఒక ఆర్టిస్ట్ కూడా అయిపోయారు. చివరికి చెప్పాలంటే చిన్న ఏజ్ లో ఇంత సక్సెస్ ఊరికే రాదు, కష్టపడితేనే వచ్చి ఉంటుంది. అందుకనే మా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీకి పండునే ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సుమన్ టీవీ ఆల్సో, అంటే ఇలాంటి షోకి నాకు ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే ఇది మిస్టర్ ఇన్స్పిరేషన్ అనేది చాలా పెద్ద వర్డ్ ఎవరికైనా కూడాను, ఎందుకంటే అంత ఈజీగా మనం ఆ టైటిల్ తీసుకునేంత స్థాయి కాదు. బట్ స్టిల్ యూ కాల్ మీ ఫర్ దిస్ షో, ఇట్స్ రియలీ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది విచ్చేశారు పండు. ఒక్కొక్క లైఫ్ స్టోరీ ఉందాం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ నేమ్ తో స్టార్ట్ చేయండి ఒకసారి. అసలు మీ జర్నీ ఏంటి? నా పేరు రెహమాన్ సార్. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మా స్కూల్లో డాన్స్ ఎవరు ఇక్కడ బాగా చేసేదంటే ఫస్ట్ నా పేరే చెప్పేవారు సార్. సో అలా డాన్స్ వేసుకుంటూ వేసుకుంటూ వచ్చాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా హైదరాబాద్ కి రావడం, ఈవెంట్ ల కాడికి వెళ్ళి చూడడం, అన్నా ఒక డాన్స్ వేస్తానా, అన్నా ప్లీజ్ నేను డాన్స్ వేస్తాను అని బతుమిలు ఆడుకోవడం, కానీ ఛాన్సెస్ అయితే రాలేదు. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ ఉన్నారు కదా, రాజు మాస్టర్ గారు నాకు మంచి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. నేను డాన్స్ చేయడం జరిగింది. నాకు కొంచెం రాలేకపోగా నేను ఫోర్త్ లైన్ లో అలా నిలబడిపోయేవాడిని. ఆ తర్వాత ఇంకా ఏంద్రంటే నువ్వు కొంచెం బాధ అనమాట, అరే నేను వేయలేకపోయాను, ఒకప్పుడు ఇలా తిరిగాను కదా అని కొంచెం బాధ ఉండేది. నేను ఇంటికి వెళ్ళేది వచ్చేది, ఇంటికి వెళ్ళేది వచ్చేది, మనం రేపు పోతా ఉంటా కానీ ఒక్కసారి టీవీలో కనబడవు కదా అని ఉంటాడు. ఎక్కడ ఉంటాడు సార్ నాలుగో లైన్ లో, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని చూపించాల్సి వస్తుంది. ఇంత చేసినా కానీ మా నాన్నకు కొంచెం హ్యాపీనెస్ లేదు సార్. కానీ టీవీలో చూస్తున్నప్పుడు కాసేపు ఆనంద పడతాడు, నా భార్య ఫోన్లు తీసుకుని ఊర్లో అందరికీ చూపిస్తాడు, నా కొడుకు ఎక్కడ ఉన్నా చూడండి, కానీ నన్ను తిడతాడు, నువ్వు పోవాకరా, ఎందుకు పోతున్నావు, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు బిజినెస్ చేసుకో అంటాడు సార్ మా డాడీ, కానీ ఆయనకి ఇష్టమే చెప్పుడు, అందరికీ చూపిస్తాడు. నేను మామూలుగా సామరాన్ కడ్డీలు అమ్ముకుంటాను నెల్లూరులో. కొందరు చూసిన లేదు బాబు నీకు ఈ కర్మ టీవీలో వస్తున్నావు కదా అంటాడు సార్. ఇంకా నేను ఫీల్డ్ వదలను సార్, కష్టం ఉంటుంది వదలను, కానీ వ్యాపారం బిజినెస్ అనేది కూడా నేను చేసుకుంటాను. బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్ టు యూ. కళ కళగానే మిగిలిపోకూడదు, నా కళని నేను నిరూపించుకోవాలి అని ఇన్ని సంవత్సరాలైనా కానీ పోరాడుతున్నావంటే హ్యాట్స్ అప్ బ్రదర్. నిజంగా పండు, ఏమనిపించింది తన స్టోరీ విన్నప్పుడు? నాకు అసలు నేను తట్టుకోలేకపోయాను. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది నేను ఒక్కడి కేసులో కాదు, చాలా మంది కేసులో ఏంటంటే మనం ఒక ఫీల్డ్ ని మనం ఎంచుకున్నామంటే అందులో సక్సెస్ అయినంత వరకు మనకు సపోర్ట్ ఎవరెవరు. సో మనం సక్సెస్ అనేది మన చేతిలో మనం క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకుని మనం ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎవరైతే కాదని వాళ్ళందరూ మన దగ్గరికే మళ్ళీ వస్తారు. నా పేరు భరత్ కాసిం. డాన్స్ ఫీల్డ్ 8 ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను అన్న. ఇప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది అన్న. ఇంట్లో అమ్మ చిన్నగా నేను ఇంటున్నప్పుడే చనిపోయింది. డాడీ ఒక్కడే,
మళ్ళీ డాడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత చెల్లి చనిపోయింది అన్న. చెల్లి చనిపోవడంతో వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 5 డేస్ అవుతుంది మా నాన్నకి యాక్సిడెంట్ అయితే చెల్లి, నాన్న నేను పలవరిస్తున్నాడు అమ్మా వచ్చి చూడు అంటే ఎవరు రెస్పాన్స్ లేదన్న. ఈవెంట్స్కి వెళ్తే హైట్ లేవని చెప్పి పక్కకు పెడుతున్నారన్న. మేము ఎలా అన్న బయటికి వెళ్తే డాన్సర్స్ ఉండాలి, లైఫ్ అంతా మేము డాన్స్ అనుకుని వచ్చాము ఇక్కడికి. మొన్న ఆడిషన్ ఇచ్చాను, పిలిచారు బాబు నువ్వు రేపు రావచ్చు మాట్లాడదాం మీతో అన్నారు. తర్వాత నేను వెళ్ళి చూస్తే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారు. ఇది నా ఫ్యామిలీ సిచ్యువేషన్. నా ఫ్రెండ్ కాసిం నేను డాన్స్ జర్నీలో నా బెస్ట్ వాడు ఒకడు. నా పేరు కూడా ఇప్పుడు భరత్ కాసిం అని పెట్టుకున్నది, వాడు చనిపోయాడు అన్న. నా లైఫ్లో ఒకటే అనుకుంటున్నానన్న, డీ స్టేజ్ పైన వాడి ఫోటో అక్కడ ఫ్రేమ్లో ఉండాలి, నేను డాన్స్ ఆడాలి, నాతో పాటు వాడు ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అంతే. ఎందుకో తెలియదన్న నాకు ఏడుపు కూడా రావట్లేదన్న, బాగా గట్టిగా అయిపోయిందన్న హార్ట్. అన్నీ కోల్పోయానన్న జీవితంలో ఏది నాకు అంటే నేను ఉన్నాను రా ఇలా నాకు చేసి చెప్పే వాళ్ళు ఎవరు లేరన్న. నేనున్నాను. కాసిం మీ ఫాదర్ కి ముందు నయం చేయించుకోండి, ఈ షో ద్వారా చెప్తున్నాను. నేను ఒక 25,000 నీకు పంపిస్తాను. ఊరన్న మేము మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి చనిపోయిన తర్వాత ఇల్లు కూడా తెరవట్లేదన్న. మేము ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది, ఎవరింటి కొల్లలో కూడా అర్థం కాదన్న. అందరిని చూసి చెల్లి అని పిలవాలనిపిస్తుంది అన్న. అందరు నా చెల్లెనలే కానీ నా సొంత చెల్లి లేదు, ఆ ఫీలింగ్ వేరే ఉందన్న. ఇప్పుడున్న చెల్లి అయినా వస్తే బాగుండు, ఇప్పుడున్న అమ్మ వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మా బాధ అర్థం అవ్వట్లేదన్న. ఎందుకంటే నేను డబ్బు సంపాదించట్లేదు. డబ్బే కారణం అయితే నేను రేపు సంపాదిస్తానన్న, కానీ మనుషులకి వాల్యూ ఇవ్వడం కరెక్ట్ అన్న డబ్బు. చిన్న ఏజ్లో అందరినీ కోల్పోయాయి, అంటే డాన్సర్స్లోనే ఇలా కష్టాలు ఉన్నాయా అనేది నాకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీనికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మంచికి వాల్యూ ఇచ్చినప్పుడు మంచి తిరిగి వస్తుంది, కాకపోతే కొద్ది టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఎంత ఓపిక ఉన్నామో అదే ఇంపార్టెంట్. కసిం కోసం ఎంత బాధపడ్డావో అందరూ చూశారు. అంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయాడని నాకు తెలుసు, అది నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు. ఇన్ జనరల్గా తిను ఇప్పటికీ తను గుర్తు పెట్టుకొని తన కోసం ఇంత బాధపడుతున్నానంటే డెఫినెట్గా తనే నీకు ఏదో రూపంలో హెల్ప్ చేస్తానని నాకు నేను అనుకుంటున్నాను. నేను నీకు ఫుల్ ఫ్లెజ్డ్గా హెల్ప్ చేస్తానని చెప్పను, కానీ డెఫినెట్గా నీకంటూ ఒక ఫ్యామిలీ లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి ఒక అన్నగా తీసుకుంటావు, ఒక ఫ్రెండ్గా తీసుకుంటావు, ఏమైనా తీసుకో. నీకు నెలకి ఎంత తినడానికి ఎంత అవుతుందో నువ్వు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. చెప్తారు పండు గురించి. ఈ రోజు నేను ఇలా కొరియోగ్రాఫర్ అని పేరు పొందుతున్నా అంటే మెయిన్ కారణం పండు అన్నే. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి నీ పేరు డెఫినెట్ నిలబెడతాను. గ్రేట్ పండు. నక్లీస్ గొలుసు ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు, బట్ అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత కూడా సింగిల్ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకు పండు? దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు శశాంకన, హైదరాబాద్కి వచ్చాను 500 రూపీస్ తో. అదేదో ఫేక్ రియాలిటీ షో మాకు తెలియదు. నేను ఏ కొరియోగ్రాఫర్ దగ్గర అయితే వెళ్ళాను, అతను అమౌంట్ అడుగుతున్నాడు. నా టాలెంట్ ని చూసి పక్కనుండే కొరియోగ్రాఫర్ పిలిచి భోజనం పెట్టేవాడు. ఇతను అలాగా టార్చర్ చేసేవాడు, సిగరెట్స్ తో కాల్చాడన్న. ఎవరికి చెప్పుకోవాలన్నా? నేను డీలో 10 నుంచి నేను చేశాను. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటంటే నేను టైటిల్ కొట్టే కంటెస్టెంట్ కాదు. ఎవడైతే నన్ను అన్నాడో వాడు ఇప్పటికీ టైటిల్ కాలేదు, వాడు చుట్టుపక్కల కూడా లేడు. ఈ బషీర్ అనే వ్యక్తి స్ట్రైట్గా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. బషీర్ మాస్టర్ గారు, మీరు మమ్మల్ని అన్నారు ఆయన చనిపోతున్నప్పుడు మీరు ఎవరు వెళ్ళలేదు, ఆయన కాంటాక్ట్ అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు డెడ్ బాడీ ముందు డ్యాన్స్ చేశారని చెప్పేసి. మొన్న రాకేష్ మాస్టర్ గారు చనిపోయే ముందు మరి మీరందరూ ఏమయ్యారు?
మీరేం చేశారు లాస్ట్ మీట్ ఆయన చనిపోయినప్పుడు? ఏం మీరు మీ డెడ్ బాడీ ముందు మీరు డాన్సులు చేయలేదా? నా అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారు, శ్రావణ్ శివాని. వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ కోసం చాలా వెయిట్ చేశారు. వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఛాన్సెస్ కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అవ్వదని చెప్పారు. బట్ స్టిల్ అది నాకు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు బాధపడుతూ మా లైఫ్లు ఇంతేనా, మేము ఎదగమా అనేసి అన్నారు. ఏమైందిరా అంటే, లేదన్నా ఇలా ట్రై చేస్తున్నావు ఒక దానికి అవ్వట్లేదు అనేసి అంటే, ఇప్పటిదాకా నువ్వు ఎవరితో ఉన్నావు అని అడిగాను. మీతోనే ఉంటున్నావు, నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను. మరి నువ్వు నన్ను ఈ మాట నన్నే అడిగితే నేను ఏదో చేస్తాను కదా అన్న. వాళ్ళు నాకు షేర్ చేసుకున్నారు, నేను చెప్పాల్సిన వాళ్ళకి నేను షేర్ చేసుకున్నాను, చెప్పాను. వెంటనే నాకు కాల్ చేసిన ఒక 10 నిమిషాలకి వాళ్ళు రిటర్న్ కాల్ వెళ్ళి యు గాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. బట్ స్టిల్ మీ నమ్మకాన్ని మీరు ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి, డెఫినెట్గా మీరు అందరూ పైకి వస్తారు. పండు, నువ్వు ఇప్పుడు ఒక మాట చెప్పావు కదా, నా కింద ఉన్న అసిస్టెంట్ని నేను ఒక కొరియోగ్రాఫర్ని చేశాను అని, ఒక చిన్న సర్ప్రైజ్. క్లోజ్ యువర్ ఐస్. శ్రావణ్ ఇద్దరు నా కింద ఉండేవాళ్ళు. వీళ్ళే ఆ సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నానంటే, అరే వస్తుంది, టైం పడుతుంది, లేదా ఒక నిమిషంలో రావచ్చు, బట్ వెయిట్ చేయండి, మీకు అంటూ ఒక ఛాన్స్ ఉంది అని వెయిట్ చేయించి వీళ్ళు కొరియర్ ఫ్రై అయ్యాక నేను డీల్ నుంచి బయటకు వెళ్ళా. ఏం చెప్తారు పండు గురించి? ఈ రోజు నేను ఇలా కొరియా ఫ్రెండ్ పేరు పొందుతున్నా అంటే మెయిన్ కారణం పండు అన్నే. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి నీ పేరు డెఫినెట్ నిలబెడతాను. గ్రేట్. ఎందుకంటే తను పిలిపించింది కూడా ఇంతమంది హోప్లెస్, మేమేం చేయలేము, మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి తిన ఒక హోప్. నక్లీస్ గొలుసు సాంగ్ అప్పుడు కూడా మనోడు నీ పక్కనే. అవును, అప్పుడు అప్పుడే వీళ్ళిద్దరు ఉన్నాను, తిన్నున్నా శ్రావణ్ అనేసి. నక్లీస్ గొలుసు సాంగ్ అప్పుడు నాకు యూట్యూబ్ సాంగ్ ఛాన్స్ అప్పుడే ఇచ్చారు మల్లిమల సైడ్ నుంచి. అప్పుడు అన్న డేంజర్ జోన్ లో ఉన్నాడు, ఎలిమినేషన్ టైమ్ లో ఉన్నాడు, నా సాంగ్ పక్కన పెట్టి ముందు మీ సాంగ్ చేసుకోండి అన్నాడు. ఎలిమినేషన్ టైమ్ లో ఉన్న ఏ మాస్టర్ మాట చెప్పారు, లాస్ట్ 1 డే బిఫోర్ కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఈ రోజు మిలియన్స్ లో నుంచి ఉంది, 100 మిలియన్ ప్లస్. పండు, సో నక్లీస్ గొలుసు ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలుసు. సినిమాల సాంగ్స్ కన్నా కూడా డీలో మీరు పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ వేరే లెవెల్లో 100 mm అసలు దాటి వెళ్ళిపోయింది కూడా. బట్ అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత కూడా సింగిల్ ఇంటర్వ్యూ కూడా ఎక్కడ ఇవ్వలేదు, ఎందుకు పండు? దానికి రీజన్ ఏంటంటే, ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఈ సాంగ్ సినిమాలో వచ్చినప్పుడు ఫస్ట్ హిట్ అవ్వలేదు అన్నారు, ఓకే ఫైన్. కాకపోతే మేము చేసిన తర్వాత సక్సెస్ వచ్చింది. రఘు కుంచె గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు, దుర్గారావు చాలా హ్యాపీ అయ్యారు, నాకు ఫోన్ చేసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ లోపల కొన్ని వీడియోస్ నేను చూసా దుర్గారావుకి వెళ్ళినప్పుడు, ఈ సాంగ్ మీ వల్ల సక్సెస్ అయిందా, పండు వల్ల సక్సెస్ అయిందా, డైరెక్టర్ వల్ల సక్సెస్ అయిందా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సక్సెస్ అయిందా? ఈ క్వశ్చన్లో ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాల. ఆయన నా పేరు చెప్తున్నాడు, రఘు కుంచె చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నేనేంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఈ సక్సెస్ని నేను, దుర్గారావు, సినిమా టీం, మన రఘు కుంచె గారు ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ నా మైండ్లో పెట్టుకోవడం అవసరమా? నేను సక్సెస్ అయ్యా, సాంగ్ వల్ల వ్యూర్షిప్ వచ్చింది, మూవీ టీం హ్యాపీగా ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, దుర్గారావు హ్యాపీగా ఉన్నారు, నాకు ఇది చాలు, అంతమించి ఇంకేముంది. హౌస్ ఆఫ్ సుమన్ టీవీలో ఫస్ట్ టైం రివీల్ చేసిన పండు. నా పేరు శశాంకన, మా ఊరు గుంటకల్లో. హైదరాబాద్కి వచ్చాను 500 rupees తో. అది ఏదో ఫేక్ రియాలిటీ షో, మాకు తెలియదు, ఏదో ఛాన్స్ ఉన్నాయని చెప్తే వెళ్ళాం. ఒక్కొక్కరు 5000 కట్టాలన్న బ్యాక్ బాయ్స్. నా దగ్గర 1 రూపాయి లేదు, నేను 1 రూపాయి కట్టలే. నేను అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నా. నేను ఏ కొరియోగ్రాఫర్ దగ్గర అయితే వెళ్ళాను, అతను అమౌంట్ అడుగుతున్నాడు. నా టాలెంట్ ని చూసి పక్కనుండే కొరియోగ్రాఫర్ పిలిచి భోజనం పెట్టేవాడు. ఇతను అలాగా టార్చర్ చేసేవాడు, సిగరెట్స్ తో కాల్చాడన్న. ఎవరికి చెప్పుకోవాలన్న? సిగరెట్స్ తో కాల్చి లగేజ్ అంతా పోయించేవాడు రోడ్డు మొత్తం. ఆ ఏజ్ లో సరే అని రిటర్న్ వచ్చేసా. రిటర్న్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి, డీక్ ఉంది రా వస్తావా అంటే, అప్పుడు నేను డీక్ వచ్చాను. నా దురదృష్టం అన్న, నేను చెప్పలేను కానీ లోపలికి వెళ్ళాలన్నా. మా ఫ్రెండ్ తూట్కూరి నుంచి కాల్ చేశాడన్న, మీ డాడీ చనిపోయాడు. ఆ మూమెంట్ లో నేను మా డాడీని చూడలేదు నా లాస్ట్ కి. సడన్ గా లాస్ట్ 2 డేస్ బ్యాక్ వీడియో కాల్ చేశాడు, అందరినీ చూపించా, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డేకి లేడు అన్న.
లాస్ట్ కి చూడలేదు, చూడలేదు, చివరి చూపు కూడా చూడలేదు. కథలు పాలాలంటే చాలా ఇష్టమన్నా నాకు. సొంత కుటుంబంలో ఉండే రిలేటివ్స్ నా మా ఇంటిని కొనడానికి వచ్చారు, కానీ ఒక్కరు ఒక్క రూపాయలు చేయలేదా. ఇంటి డాక్యుమెంట్స్ కూడా మా రిలేటివ్స్ తో ఉన్నాయి, డబ్బులు ఇప్పటికీ వడ్డీ కడుతున్నాం. పండు, ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తే ఇంకా మంచిది అనిపిస్తుంది? మీ అందరూ ఒక మాట చెప్తున్నాను, ఒకరు పిలిచి మీకు ఆఫర్ ఇస్తాను డబ్బులు ఇమ్మంటే మీరు ఎందుకు వెళ్తారు? అది అసలు అర్థం కాదు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా వాడే పిలుస్తాను నువ్వు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఒక దగ్గరికి 5,000 వెళ్ళామంటే నెక్స్ట్ వాడికి నువ్వు 10,000 ఖచ్చితంగా వెళ్తావు, ఎందుకంటే వాడికి వాడుకోవడం తెలుసు. నేను మైండ్ అనేది ఫ్రీగా ఉండి హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంటే మనం ఎక్కడికైనా ఒక లాంగ్ వెళ్ళచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ అమ్మా నాన్న మిమ్మల్ని కన్నది ఎవరికిందో పోయి నువ్వు సిగరెట్ కాల్చుకోవడానికి కొట్టించుకోవడానికి వెళ్ళలేదు, బ్రతకట్లేదు. నువ్వు దానికి అవసరమే లేదు, వచ్చేసాయి. వాడు కాకపోతే ఇంకోటి ఉంటాడు. ఆప్షన్స్ మనం ఎత్తుక్కుంటూ పోతే బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనం ఒక దగ్గర స్టక్ అయ్యామంటే అది మన తప్పు కింద వస్తుంది. ఫస్ట్ అది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మళ్ళీ కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎంతో మంది ఎక్కడెక్కడో కష్టపడి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డాన్సర్ కి, ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కనిపించే వన్ అండ్ ఓన్లీ ప్లేస్ మల్లెమాల. హ్యాట్సప్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ దీప్తి గారు అండ్ కీర్తి గారు. పండు, అమ్మ లేరు చిన్నప్పుడే, అన్ని కష్టాలు చూసి స్థాయికి వచ్చారు కదా, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ ఒకసారి. నేను ఎప్పుడైతే నేను బీటెక్ చదువుకోవడానికి చెన్నై వెళ్ళానో, నాకు లైఫ్ అనేది ఎలా ఉంటుంది, లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలనేది తెలుసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత నా అవసరాల కోసం మా బాబాయ్కి డబ్బులు అడగాలి ఖచ్చితంగా. మా బాబాయ్కి 2 కూతుర్లు ఆల్రెడీ, 2 కూతుర్లు ఉంటే ఒక మనిషికి ఎంత బర్డెన్ ఉంటుంది, వాళ్ళ చదువు కానీ తర్వాత రేపు పొద్దున పెళ్లి కానీ ఎంత ఆలోచించాలి. సేవింగ్స్ అనేది లేదు, ఎందుకంటే వచ్చింది నాకు పెడతారు, మా చెల్లికి పెడతారు, మా చిన్న చెల్లికి పెడతారు, మా తమ్ముళ్ళు కూడా చూశారు మా బాబాయ్. నాకేంటంటే ఒకసారి డబ్బులు లేక ఏదో ఫ్రెండ్స్ ఇలానే పార్టీ అడిగితే ఏదో అక్కడ చిన్న దాంట్లో ఇవ్వడం, ఫ్రైడ్ రైస్లు గట్ట అందరికి కొనిపించడం, అలా అయిపోయి డబ్బులు అయిపోయినాయి. తర్వాత నాకేంటంటే సబ్బు కొనుక్కునే డబ్బు లేదు. ఫస్ట్ థింగ్ ఆలోచించింది ఏంటంటే, అంటే ఇప్పుడు బాబాయ్ నాకు డబ్బులు వేయకపోతే నా బ్రతికేంటి. ఇంకా ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సరే చదువు పక్కన పెడదాం, చదువు పక్కన పెట్టి నాకంటూ లైఫ్లో నేను ఏం చేయగలను చదువు కాకుండానే. డాన్స్ ఓకే మనకు రాదు ఎలాగా. అప్పుడు మా కాలేజ్ టీమ్కి కుర్రఫీ చేయడానికి ఒక కుర్రఫర్ బయట నుంచి వస్తే మాకు ఆడిషన్ పెట్టి కొంతమంది సెలెక్ట్ చేశారు. అందులో లాస్ట్ ప్లేస్ క్రికెట్లో 11th మెంబరు, తర్వాత 12th మెంబర్ ఉంటారు, అలా ఎక్స్ట్రా ప్లేయర్ ఎలాగో నన్ను అలా పెట్టేటోళ్ళు. డైరెక్ట్గా అదే కాంపిటీషన్కి నేను సెంటర్ చేశాను. కాంపిటీషన్ అవుతుంటది మన సౌత్ లోనే పెద్ద కాంపిటీషన్ అది డాన్సర్స్ కి. ఆ కాంపిటీషన్ ఫస్ట్ టైం సోలో కాంపిటీషన్ గెలిస్తే 3,000 ప్రైజ్ మనీ, ధైర్యం చేసి ఎక్కేసాను. అది ఎక్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది 2,000 క్యాష్. ఆ 2,000 ఏం చేశాను అనుకున్నారు, 2,000 మామూలుగా ఏం చేస్తాం అనుకుంటారు జనరల్ గా, అంటే డాడీ ఫోన్ చేసి ఇవ్వడం లేకపోతే బాబాయ్ ఫోన్ చేసి, అవేం లేదు. వెంటనే బయటకు వెళ్ళిపోయి షూ కొనుక్కున్నాను. ఆ ఒక్క షూతో నేను కనీసం 30 కాంపిటీషన్ గెలిచాను. నేను ఆ 30 కాంపిటీషన్ విన్ అయిన తర్వాత నా చేతిలో ఉన్న ప్రైజ్ మనీ ఎంత అంటే 120,000. చెన్నైలో ఒక రియాలిటీ షోకి కంటెస్టెంట్ అయ్యాను, అది నా ఫస్ట్ రియాలిటీ షో. అది బెస్ట్ ఎంటర్టైనర్ గా నాకు పేరు వచ్చింది. ప్రభుదేవ గారి చేతుల మీదకి 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ఇంత ఎమోషనల్ అయ్యి ఏడ్చేస్తున్నారు కదా, తన లైఫ్ స్టోరీ విన్న తర్వాత చాలా వరకు చేంజ్ వస్తుంది మీరు. నేను డీలో 10 నుంచి నేను చేశాను. ప్రతి ఒక్కరు అన్నారు ఏంటంటే, నేను టైటిల్ కొట్టే కంటెస్టెంట్ కాదు. ఎవడైతే నన్ను అన్నాడో వాడు ఇప్పటికీ టైటిల్ కాలేదు, వాడు చుట్టుపక్కల కూడా లేడు. పండు వాడు అవదరని చెప్పేసి ఇలా అందరి ముందు నిల్చొని పండు అనే స్టేజ్కి ఎదిగా. ప్రతి ఒక్కడికి మనం క్వశ్చన్ చేసే ముందు
ఎప్పుడైనా కూడా ఒక నిమిషం ఆలోచించుకోవాలి. ఒకడు మన గురించి ఆలోచిస్తున్నాడన్నా, ఒకడు మన గురించి పోస్టులు పెడుతున్నాడన్నా మనం అంత స్ట్రాంగ్ అని అర్థం. నా పేరు సుజాత. చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకుని ఒక పెళ్లిలో డాన్స్ చేయడానికి వెళ్ళాను సార్. స్టేజ్ మీద ఒక పాట డాన్స్ వేయడం, వచ్చి పిల్లోడికి పాల్గొడు, ఇంక పెళ్లి దగ్గర వాళ్ళు తిట్టి పంపించేశారు సార్. రెండు నెలల బాబు సార్, తీసుకెళ్ళలేకపోయాను, ఇంటి దగ్గర వదిలేసి రాలేకపోయారు సార్ బాబుని. బాబును బుట్టలో పెట్టుకొని ఓ బాబుని చంకని తీసుకొని విజయవాడ వచ్చాను. ఒక మాష పెళ్లిలో డాన్స్ వేస్తుంటే ఆ మాష దగ్గరికి వెళ్ళాను సార్. నేను నీకు డాన్స్ నేర్పించాలంటే నువ్వు ఒక పని చేయమని అడిగారు సార్. నాకు తెలిసిన ఒక ఐదుగురు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర స్పెండ్ చేయగలమని అడిగారు సార్. భవానీ, సడన్ గా నైట్ డాడీకి స్ట్రోక్ వచ్చేసింది, మాటలు పడిపోయినాయి, ఎవరు లేరు, మమ్మీకి ఏం చేయాలో తెలీదు. హాస్పిటల్ వెళ్ళేసరికి సీరియస్ అయిపోయిందమ్మా, రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, 3 మంత్స్ కంటే ఎక్కువ బతకరు. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ పిలిచి చేతులు పెట్టి కాళ్ళ పైన పట్టాడు, సారీ నాన్న ఏం చేయలేకపోతున్నా, నేను చచ్చిపోతే మమ్మీని మంచిగా చూసుకోండి, ఎప్పుడు చచ్చిపోతాను కూడా తెలీదు, నా గురించి మీరు ఏడవద్దు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నారు. చైతన్య ఇలా చనిపోయాడని తెలిసింది నా వల్లే, నేనే పంపించి హోటల్ అంతా చెక్ చేయించా, తీరా వీడియో కాల్ చేస్తే మనం అలా చూడలేకపోయాను. అయితే చనిపోయిన తర్వాత చాలా మంది మాస్టర్లు కెమెరాల ముందుకు వచ్చి రకరకాలుగా చెప్పారు ఆయన చనిపోయిన దాన్ని, పేర్లు కూడా వాడచ్చు, బషీర్ కావచ్చు. ఈ బషీర్ అనే వ్యక్తి స్ట్రైట్ గా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను బషీర్ మాస్టర్ గారు, మీరు మమ్మల్ని అన్నారు ఆయన చనిపోతున్నప్పుడు మీరు ఎవరు వెళ్ళలేదు, ఆయన కాంటాక్ట్ అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు డెడ్ బాడీ ముందు డాన్స్ చేశారని చెప్పేసి. మొన్న రాకేష్ మాస్టర్ గారు చనిపోయే ముందు మరి మీరందరు ఏమయ్యారు, హెల్త్ బాగాలేదని తెలిసి మీరు వెళ్ళి మందు ఆపచ్చు కదా, మందు తాగంటనా, మీరు తాగడం మానిపించేసి ఆయన శుభ్రంగా చూసుకోవచ్చు కదా. మీరేం చేశారు లాస్ట్ మీట్ ఆయన చనిపోయినప్పుడు, ఏం మీరు మీ డెడ్ బాడీ ముందు మీరు డాన్సులు చేయలేదా. నిజంగా అయితే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా, అండ్ ఇంకొక 4 పిల్లలే మిగిలినాయి. ఒకసారి ఆ డాన్సర్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ కష్టం ఏంటి, ఇప్పుడు సక్సెస్ ని చూసారా లేకపోతే వెయిట్ చేస్తున్నారా, జస్ట్ మీ పేరేంటమ్మా? నా పేరు సుజాత. విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు వెలగలేరు నుంచి వచ్చాను సార్. నేను ఫస్ట్ నుంచి కూడా నాకు డాన్స్ అంటే ప్రాణం సార్. 9th క్లాస్ లో మ్యారేజ్ చేశారు, 10th క్లాసు స్టార్టింగ్ లో ఒక బాబు, ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ నేను ప్రెగ్నెన్సీతోనే ఉన్నాను సార్. చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకొని ఒక పెళ్లిలో డాన్స్ చేయడానికి వెళ్ళాను సార్. స్టేజ్ మీద ఒక పాట డాన్స్ వేయడం, వచ్చి పిల్లోడికి పాల్గొడు, ఇంకో పాట డాన్స్ వేయడం, మళ్ళీ పాల్గొడు, ఇంక పెళ్లి దగ్గర వాళ్ళు తిట్టి పంపించేశారు సార్. 2 నెలల బాబు సార్, తీసుకెళ్ళలేకపోయాను, ఇంటి దగ్గర వదిలేసి రాలేకపోయారు సార్ బాబుని. బాబును బుట్టలో పెట్టుకొని ఓ బాబుని చంకని తీసుకొని విజయవాడ వచ్చాను. ఒక మాష పెళ్లిలో డాన్స్ వేస్తుంటే ఆ మాష దగ్గరికి వెళ్ళాను సార్. నేను నీకు డాన్స్ నేర్పించాలంటే నువ్వు ఒక పని చేయమని అడిగారు సార్. నాకు తెలిసిన ఒక 5 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర స్పెండ్ చేయగలమని అడిగారు సార్. లిఫ్ట్లు అడుగుంటే లిఫ్ట్ అడుగుంటూ వచ్చారు సార్. మళ్ళీ విజయవాడకి వచ్చిన తర్వాత ఒక మాస్టర్ కలిశారు సార్, సన్నీ మాస్టర్ని. ఆ మాస్టర్ నన్ను డాన్స్ స్కూల్లో పెట్టుకున్నారు, ఒక 2 ప్రోగ్రామ్స్ చేయించారు సార్, తర్వాత డాన్స్ 2000 చేయించారు సార్. ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చాను సార్ నేను, నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను సార్ టీవీలోకి. అదే మాస్టర్ టీవీలో కనిపించిన తర్వాత ఆ మాస్టర్ నన్ను ఎవరి దగ్గర అయితే ఇలా స్పెండ్ చేయమని అడిగారు, ఆ మాస్టర్ ప్రోగ్రామ్ కి నేను యాంకర్ గా వెళ్ళాను సార్. నేను ఒక అమ్మాయిని అయి ఉండి అబ్బాయి చేయలేని డాన్స్ స్టంట్లు ప్రతిదీ చేశాను మాస్టర్. ట్యూబ్లైట్లు బాడీ కొట్టుకోవడం, ఫైర్ చేసేసాను సార్, నాకు ఆ ఫైర్ కూడా ఫస్ట్ టైం. ఫైర్ చేసి వీప్ కాలిపోతే స్టిక్కర్ అతికించుకున్నాను సార్, రోడ్డు మీద బ్యానర్లు కొన్ని స్టిక్కర్ అతికించుకుంటాను సార్. అడ్డంకులు వచ్చినా గానీ ఒక అమ్మాయి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. మీరు ఆడవకూడదు, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. హ్యాట్స్ అప్ టు యూ మేడం.
పండు అసలు ఆ స్టోరీ విన్న తర్వాత అసలు నో వాట్స్ ఎవరికి కూడా ఒక లైన్ లో ఏం చెప్తారు? నాకైతే మాటలు లేవు. ఇప్పుడు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది ఇప్పటికంటే నాకే అసలు మేమంతా నథింగ్ అనిపిస్తుంది. మీ పేరేంటి? మైసెల్ఫ్ భవాని, మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూర్ మండల్. డాన్స్ లైఫ్ స్టార్టెడ్, మా దగ్గర స్పీకర్ ఉండేది చిన్నది, స్పీకర్ పెట్టుకోవడం, డాడీ ఏం చేసి అది చేయడం, అలా సపోర్ట్ చేస్తుండే డాడీ. సడన్ గా నైట్ డాడీకి స్ట్రోక్ వచ్చేసింది, మాటలు పడిపోయినాయి, ఎవరు లేరు, నేను ఒక్క. మమ్మీకి ఏం చేయాలో తెలీదు, ఎవరు తెలీదు, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఏం లేదు. వెళ్ళేసరికి సీరియస్ అయిపోయిందమ్మా, చాలా కష్టం, ఇట్లుంటే హైదరాబాద్ వెళ్ళాలి మీరు, అక్కడైతేనే ఏదన్నా చేయగలుగుతాము, అసలు ఇదేంటో కూడా తెలియట్లేదు అని చాలా చెప్పేసరికి మమ్మీ డాడీ నైట్ నైట్ వెళ్ళిపోయారు ఉస్మాన్ హాస్పిటల్లో. డాడీ ముందు అక్కడే వర్క్ చేసేవాళ్ళు. డాడీ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ దగ్గరికి వచ్చేసి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, 3 మంత్స్ కంటే ఎక్కువ బతకరు. అయిపోయింది, ఇంకా 2 కిడ్నీ ఫెయిల్, ఏం చేయలేము, ఎప్పుడు చచ్చిపోతాడు కూడా తెలియదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు డాడీ పిలిచి చేతులు పెట్టి కాళ్ళ పైన పట్టాడు, సారీ నాన్న ఏం చేయలేకపోతున్నా, నేను చచ్చిపోతే మమ్మీని మంచిగా చూసుకోండి, ఎప్పుడు చచ్చిపోతాను కూడా తెలీదు, నా గురించి మీరు ఏడవద్దు. ఎవ్వరు లేరు మా దగ్గర, ఏ ఫ్యామిలీ లేదు, అక్క నేను, అమ్మ, డబ్బులు ఎక్కడ తీసుకురావాలో తెలీదు. ఉన్న తాతయ్య దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అది అమ్ముదాం అనుకుంటున్నావు అంటే నాకు పుట్టలేదు, నువ్వు ఇప్పుడు గుర్తుకొచ్చారా డాడీ నీకు, నువ్వు చచ్చిపోయినా నాకు అవసరం లేదు, నువ్వు చచ్చిపోయి నేను హ్యాపీగా ఉంటా అన్నారు. స్ట్రోక్ వచ్చేసింది డాడీకి, ఇక డాడీ పడుకున్నాడు, ముగ్గురం కూర్చున్నాం నేను మమ్మీ. డాడీ దగ్గర కూర్చున్నాం, మమ్మీ ఆటో తీసుకోవడానికి వెళ్ళింది, డాడీ తగ్గుతుంటే నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది, ఏం అర్థం కావట్లేదు, ఇద్దరమే ఉన్నాం, నాన్న అట్లా చూస్తుంటే ప్రీతి ఆడట్లేదు. సిక్స్ ఇయర్స్ అవుతుంది డాడీకి ఇట్లయి, 3 మంత్స్ బతకరు అని చెప్పారు, ఇది 6th ఇయర్. నాకు తెలిసి డాడీ మీ మీద హోప్తూనే ఉన్నారు, మీరు కూడా అలా హోప్తూనే ఉండండి. అంత వీక్ పర్సన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పండుగ నీకు బాగా ఇష్టమైన వాళ్ళ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నారు, ఒకసారి నీ లోపల ఏముందో ఒకసారి మాట్లాడతాగా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే కొన్నిసార్లు టైం ఎలా నడుస్తుందంటే, చైతన్య ఈ మహారాజయ్య సాంగ్ నేను డీలో చేశాను. సాంగ్ షూట్కి ముందు రోజు ఏమన్నాడంటే, ఈ సాంగ్ సరైన సాంగ్ పండు మాస్టర్, ఈ సాంగ్ నాకు నేను చెయ్యాలి చెయ్యాలి అనుకున్నాను, ఇప్పుడు మీరు చేసేస్తున్నారు, కానీ మాస్టర్ మీరు చేసింది చాలా బాగా నచ్చింది అది అన్నాడు. ఆ లాస్ట్ డాడీకి థ్యాంక్స్ చెప్పింది కూడా ఇదే సాంగ్లో. ఆ రోజు ఫస్ట్ టైం మనడు సారీ చెప్పాడు, సారీ చెప్పి ఆ ఎపిసోడ్ నెక్స్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనడు చైతన్య సూసైడ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఈ సాంగ్ మొత్తం మనోడి కోసమే తీసినట్టు మొత్తం చైతన్య అంటే నీ సాంగ్ గుర్తొచ్చేలాగా ఉన్నది ఇప్పుడు. నా వల్లే చైతన్య పాస్అవుట్ అయింది తెలియదు, మొత్తం తెలిసింది అనమాట. నెల్లూరు ఫోన్ చేసి, అరే ఇట్లా హోటల్లో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, నాకు కొద్దిగా చాలా అర్జెంట్ అంటే వెళ్ళి డోర్ కొట్టి చూడండి అనగానే డోర్ కొడితే ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు చాలాసార్లు కొడతాం డోర్ ఓపెన్ చేయట్లేదు అంటే నాకు చిన్న స్ట్రైక్ అయింది, ఏంటి నిజంగా డోర్ స్ట్రైక్ కావాలని తీయట్లేదేమో, ఈ మెసేజ్ పెట్టారు కదా అందరూ వచ్చేస్తారేమని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ నెక్స్ట్ రూమ్ నుంచి లోపలికి వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ కిటికీలోంచి ఆ రూమ్లోకి వెళ్ళారు, చైతన్య మాస్ చనిపోయారని చెప్పేసి కాల్. చైతన్య ఉన్నప్పుడు చైతన్య గురించి మాట్లాడేదానికంటే చైతన్య చనిపోయినాక చాలా మంది చాలా విధాలుగా సెంటిమెంట్ ఊడబుడిస్తారు జస్ట్ ఫర్ ఫేమ్ తెచ్చుకోవడానికి. చనిపోయే 2 డేస్ ముందు కూడా నాకు 2 సార్లు ఫోన్ చేసి, ఎప్పుడు ఫోన్, ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను, తీరా చూస్తే ఇక్కడ రివర్స్ అయింది సీన్. చనిపోయే 2 డేస్ ముందు మనోడే ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేస్తే చైతన్య చేస్తా మళ్ళీ చేస్తానని చెప్పేసి కట్ చేశాను ఫస్ట్ డే. సెకండ్ రోజు మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో విషయంలో నేను ఇంకా ట్రావెలింగ్ ఉన్నాను, ఏదో మళ్ళీ చేస్తా చైతన్య అని అంతే. ఆ 2 రోజులు ఏదో ఒక రోజు ఫోన్ చేస్తున్నా మైండ్ డైవర్ట్ అయ్యేదేమో చైతన్యకి. ప్రతి ఒక్కటి నేను ఇమాజిన్ చేసుకుంటే చైతన్య ప్రతి ఒక్కరికి హింట్ ఇచ్చేయలేడు. చనిపోయే 4 రోజుల ముందు మేము అలా బీచ్లో తిరుక్కుంటూ ఆ ఒడ్డున కూర్చోబెట్టి మేము ముగ్గురు మాట్లాడుకున్నాం, ఇప్పటికి నా దగ్గర ఫోటో కూడా ఉంది.
పండు నువ్వు ఒక మాట చెప్పావు, బిఫోర్ అందరికి కాల్ చేశాడు, నాకు కూడా చేశాడు, లిఫ్ట్ చేయలేకపోయాను అని. బట్ చనిపోయిన తర్వాత చాలా మంది మాస్టర్లు కెమెరాల ముందుకు వచ్చి మీరు అన్నట్లుగానే రకరకాలుగా చెప్పారు ఆయన చనిపోయిన దాన్ని, పేర్లు కూడా వాడచ్చు, బషీర్ కావచ్చు. ఏమనిపించింది వాళ్ళందరూ విన్నప్పుడు? ఓపెన్ గా చెప్తాను, ఈ బషీర్ అనే వ్యక్తి స్ట్రైట్గా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను బషీర్ మాస్టర్ గారు, మీరు మమ్మల్ని అన్నారు ఆయన చనిపోతున్నప్పుడు మీరు ఎవరు వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు డెడ్ బాడీ ముందు డ్యాన్స్ చేశారని చెప్పేసి. మొన్న రాకేష్ మాస్టర్ గారు చనిపోయే ముందు మరి మీరందరు ఏమయ్యారు? హెల్త్ బాగాలేదని తెలిసి మీరెళ్ళి మందు ఆపచ్చు కదా, మందు తాగంటనా, మీరు తాగడం మానిపించేసి ఆయన శుభ్రంగా చూసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంటర్వ్యూలోకి వచ్చి తాగుతున్నారని ఒక వీడియోలు తీశారు, అన్ని చేశారు, ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఆయన హెల్త్ బాగాలేదు సార్, మీరు తాగకూడదు సార్, మందు తాగితే మీ హెల్త్ పాడొద్దు అని చెప్పి మందు ఆపించచ్చు కదా, మీరెందుకు ఆపలేదు? మీరేం చేశారు లాస్ట్ మినిట్ ఆయన చనిపోయినప్పుడు? ఏం మీరు మీ డెడ్ బాడీ ముందు మీరు డ్యాన్సులు చేయలేదా? ఎవరికి తెలియని విషయం ఏంటంటే చైతన్య చనిపోయిన తర్వాత మా డి ఫ్యామిలీ చైతన్యకి ఒక ఫంక్షన్ చేసాం, ఇది ఎవరికి తెలియదు, మాట్లాడడం ఎవరు చేయలేదు, రాకేష్ మాస్టర్ కూడా, శేఖర్ మాస్టర్ అండ్ సత్య మాస్టర్ చేశారు. మాట్లాడే అందరూ మాట్లాడతారు, చేసేవాళ్ళు వేరు కదా. ఇప్పుడు కొంతవరకు సమాజం కూడా మారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్ లో చూసిన ఎవరు చెప్పిన మాటలు అన్ని నిజాలనుకుని నమ్మితే అవ్వదు, ఇలాంటి టైంలోనే బయటకు వస్తారు ఎవరన్నా కూడా. శేఖర్ మాస్టర్ చైతన్యకి వీళ్ళందరికి ఎంత హెల్ప్ చేసినట్టు ఎవరికైనా తెలుసా పోని, మా అందరికి శేఖర్ మాస్టర్ హెల్ప్ చేశారు. షో ద్వారా అందరూ కూడా రిలీజ్ అవుతారు. థ్యాంక్ యూ పండు, ఎప్పుడు కూడా నువ్వు స్క్రీన్ మీదకి వచ్చి ఇలా మాట్లాడింది లేదు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంకొక విషయం చెప్పాలి, బషీర్ మాస్టర్ గారు ఏమన్నారంటే, అరే మీరు ఏం చేస్తున్నారా అలాగా ఇంకా డీలోనే డీ పట్టుకొని కూర్చున్నారు, ఇంకా సినిమాలు చేయరా అనేసి. సినిమా మాస్టర్ గారు 6 లక్షలు అండి. ఇప్పుడు మా నాన్న నేను పోషించుకోవాలనుకుంటే, మా నాన్న బ్రతికించుకోవాలనుకుంటే నా కళ్ళని చంపుకుంటాను, అది నా ఇష్టం. 6 లక్షలు మా డాడీకి ఆ టైంలో ఏమైనా స్ట్రోకులు కానీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను యూజ్ చేసుకుంటాను కదా, నాకు మా నాన్న ఇంపార్టెంటా, నా కళ ఇంపార్టెంటా, ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎవరు లేరు, మా నాన్న ఇంపార్టెంట్ కాబట్టి నా డబ్బు నేను పక్కన పెట్టుకుంటాను, ఆయనకేంటి అండి ప్రాబ్లమ్. నేను ఒక్కనే ఉండాలని కోరుకోవట్లేదు, నా అసిస్టెంట్లు నేను చేశాను, నా అసిస్టెంట్లు కాదు, వీళ్ళు చేసిన సీజన్లో నేను 5 గురిని చేశా డీలో కంటెస్టెంట్లకి మా మాస్టర్ని. ఇది ఆయన తెలుసా, మేమేదో రోడ్ల మీద తిరుగుతున్నాం, పని లేక తిరుగుతున్నాం, లేదా అలా డీలో కూర్చున్నాం అంటే ఎందుకండి మాకు ఇవన్నీ? మాకు కొన్ని ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి, మాకేంటంటే మా ఫ్యామిలీస్ చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎథిక్స్తో మీ దగ్గర మీ గురించి మాట్లాడలేదు అంతే. అంతేగాని మీ మాట్లాడేది కాబట్టి మీరు ఏదో మాట్లాడతాం అది మేము తీసుకుంటాం అని మీరు అనుకుంటే మాత్రం తప్పది, సింపుల్. పండు లాస్ట్ అండ్ ఫైనల్ గా, ఈ రోజు నువ్వు మిస్టర్ ఇన్స్పిరేషన్ ఇంత మందికి కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ కి ఇన్స్పిరేషన్ ఎవరు? సింపుల్ గా చెప్పాలంటే నా సిచ్యువేషన్సే నాకు ఇన్స్పిరేషన్. ఏ కష్టాలు అయితే నేను కష్టపెట్టాలనుకున్నాయో ఆ కష్టాలని కష్టపెట్టి నేను పైకి వచ్చాను కాబట్టి, ఇలాంటి కష్టాలు ఎన్నైనా దాటగా నేను నమ్ముతున్నాను కాబట్టి అవే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఫస్ట్ గెస్ట్ నువ్వే, సో డెఫినెట్ గా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యే మాటలు చాలా చెప్పావు, ఇన్స్పైర్ అయ్యాం కూడా. ఎస్పెషల్లీ నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు పడ్డ కష్టం అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి ఎక్కడ దాన్ని తీసుకురాకుండా దీనికి దీనికే సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మనతో పాటు ఉంటారనే మాట వాస్తవం. సో ఒకసారి అక్కడికి వెళ్తే అందరం గ్రూప్ పిక్ తీసుకుందామా? ప్లీజ్. మన షోలో భాగంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఒక మాటలో. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక చీప్ గా చూస్తారు అందరూ, అరే నువ్వు ట్రాన్స్ జెండర్, నువ్వు డాన్స్ అయ్యగలవా, మీరు చప్పట్లు కొట్టుకోవాలి అది ఇది అంటారు, కానీ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. కానీ నాకు రాజు మాస్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు దగ్గర ఉండి. మైసెల్ఫ్ లక్ష్మీ నరసింహ, నాకు ఈ డాన్స్ ఎంత ఇష్టం అంటే 4th క్లాస్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి ఇన్స్పిరేషన్ వచ్చి నాకు అభ్యన్న, చిన్నప్పటి నుంచి అన్నం చూసి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను, అట్లాగే ఇట్లనే డాన్స్ నేర్చుకుంటూ రా, నాతో వెనకలరా, నాతో పాటు రా అని ఇప్పుడు నన్ను పిలుచుకుని వచ్చినాడు, రాజు మాస్టర్తో జాయిన్ చేపించినాడు, ఇప్పటి నుంచి అయితే నేను డాన్స్ అయితే వదలను. సూపర్. మీరు ట్రాన్స్జెండర్ అని చెప్పారు కదా, ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు కూడా. సెక్స్ అనేది ఓన్లీ పార్ట్కు సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదు. మీరు ముమైత్ ఖాన్ కన్నా చాలా అందంగా ఉన్నారు, ట్రై చేయండి, మంచి ఐటమ్ సాంగ్స్ చేయొచ్చు, ఎక్కడ కూడా మీరు ట్రై చేసే విధంలో ఎక్కడ వెనకం చేయొద్దు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ పండు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను 3 ఇయర్స్ అయితే ఇలాంటి స్టేజ్కి వచ్చి అండ్ చాలా మెమొరబుల్
మూమెంట్స్ నాకు తగిలాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.